నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరవేస్తున్న డి5 న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ కాకినాడ అడిషనల్ ఎస్పి కరణం కుమార్ పెద్దపురం డిఎస్పి అరిటాకల శ్రీనివాసరావు జగంపేట సిఐ సూరి అప్పారావు స్పెషల్ బ్రాంచ్ సిఐ సురేష్ బాబు చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం డిఎస్పి మీడియాతో మాట్లాడుతూ డి5 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. డి5 న్యూస్ మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నామని అన్నారు. రంగంపేట డి5 రంగంపేట ప్రతినిధి నాగేంద్రను డిఎస్పి అభినందించారు. డి5 ఛానల్ వారి క్యాలెండర్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఛానల్ ముందు ముందు ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరికీ సమగ్ర సమాచారాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. ఈ సందర్భంగా ఈ ప్రజలకి తెలియజేసేది ఏంటంటే కోవిడ్ చాలా ఎక్కువగా ఉంది, చాలా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి. అందరూ మాస్క్ ధరించండి. అలాగే తరచూ టచ్ చేస్తున్న వస్తువులు టచ్ చేస్తున్న చేతులని మీరు సబ్బుతో అదే దాని ఎక్సర్సైజ్ ఉంది 20 సెకండ్స్ ఆ విధంగా తరచూ శుభ్రం చేసుకోండి. బయట తిరుగుతున్న వాళ్ళైతే ఈ శానిటైజర్ కూడా చిన్న చేతులు వేసుకుని తరచుగా చేతులు శుభ్రం చేసుకోండి. ఎందుకంటే ఈ యూత్ ఏం తెలియదు, వాళ్ళకి పాసింగ్ క్లౌడ్ లాగా కోవిడ్ వచ్చినా తెలియకుండా పోవచ్చు. కానీ ఆ బయట తిరిగిన తెచ్చుకున్న కోవిడ్ని మన ఇంట్లో మన తల్లిదండ్రులకి చిన్నపిల్లలకి అంటిస్తే అది వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి పర్టికులర్లీ యూత్ని నేను మాస్క్ ధరించండి, చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకోండి, సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ తెలియజేస్తున్నాను. మరొక విషయం, మన వ్యాక్సినేషన్ ఆల్రెడీ ఒక డోస్ అందరికీ అయిపోయింది, రెండో డోస్ కొంతమంది చేసుకోలేదో తెలుస్తుంది. వాళ్ళందరూ రెండో డోస్ వేసుకోండి. రెండో డోస్ వేసుకున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం బూస్టర్ డోస్ వేసుకోండి. మేము అందరూ వేసుకున్నాం, అదే మీకు శ్రీరామరక్ష. అందుకని మరొకసారి అందరికీ మీ ద్వారా తెలియజేసుకుంటాను, డి5 ద్వారా, మీ ఛానల్ ద్వారా మరొకసారి తెలియజేసుకుంది ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదాలు, పర్టికులర్లీ 2-వీలర్స్ వెళ్ళే వాళ్ళు యాక్సిడెంట్ గురవుతున్నారు. చెయ్యో కాలో తగిలితే పర్లేదు హెడ్ ఇంజరీతో, అది మన హ్యూమన్ నెగ్లిజెన్స్. మనం హెల్మెట్ పెట్టుకోవట్లేదు. ఆఫ్టర్ 5,000 10,000 రూపాయలు యూజ్ చేసే సెల్ ఫోన్కే మనం కవర్ వేసుకుంటున్నాం, గరిల్లా గ్లాస్ వేసుకుంటున్నాం. కానీ ఎంతో విలువైన మన జీవితాన్ని కాపాడుకోవడానికి మనం హెల్మెట్ ధరించట్లేదు. కాబట్టి ప్రస్తుతం హెడ్ ఇంజరీతోనే చనిపోతున్న వాళ్ళు మన ఎక్కువ ఉన్నారు. స్టాటిస్టిక్ కూడా అదే చెప్తుంది. 2-వీలర్లో వెళ్ళే వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ వేసుకోండి. ఇది అభ్యర్థన అనుకోండి, హెచ్చరిక అనుకోండి, ఏదైనా కానీ మీ ప్రాణాలు కాపాడటం గురించి మేము కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. మాస్క్ ధరించిన వాళ్ళకి ఫైన్లు వేయటం జరుగుతుంది. అలాగే హెల్మెట్ ధరించిపోయినా కేసులు ఎక్కువగా మేము దృష్టి సారించాం దాని మీద పెట్టడానికి. ఇది మీ కొరకే కాబట్టి మాకు పని చెప్పకుండా మీరు మాస్క్ ధరించండి, అలాగే హెల్మెట్ ధరించండి. థ్యాంక్ యూ. ఓకే, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నైట్ కర్ఫ్యూ విధించడం జరిగింది బిట్వీన్ 11 to 5. ఆ టైంలో మీరు బయట తిరగొద్దు, తిరిగితే అంటే అత్యవసర పరిస్థితులు వస్తే పర్మిషన్ తీసుకుని వెళ్ళండి. ఆ పరిస్థితులు రాకుండా ఉన్నంతలో బయటికి వెళ్లకుండా ఏం కావాల్సిన ముందే తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే ఆ టైంలో వస్తే అనవసరంగా కేసులు పోలీసు వారు ఆకారు అని మీరు బాధపడవలసి వస్తుంది.
81st లోను 11-5 బయట తిరగొద్దు. ఏమైనా ఉంటే ముందు తర్వాత చేసుకోండి. ఎందుకంటే మా పోలీస్ వారు గసి తిరుగుతూ ఉంటారు, పికెట్లు ఉన్నాయి, బయటకు వస్తే ఇబ్బంది పడతారు. థ్యాంక్ యూ.